చేసినట్లండి. నేను ఇక్కడ మార్కెట్ జంక్షన్ నుండి మాట్లాడుతున్నానండి. ఇక్కడ కత్తులు రత్తాయి అనే పెద్ద రౌడి గలాటా చేస్తున్నాడండి. అడ్డుపడి ఆపే వాళ్ళందరినీ చావుకుంటేస్తున్నాడండి. తమరు వచ్చి ఎట్టగైనా వాళ్ళు బాధ నుండి మమ్మల్ని అందరినీ రక్షించాలండి. నువ్వు ఒక లెక్క. కార్పొరేషన్ వాళ్ళకి అసలు బుద్ధే లేదు. చుక్క మంచి నేను లేకుండా చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుకోవడానికి వస్తారు చూడు, అప్పుడు చెప్పాలి వీళ్ళు పని. నిజమే రత్మా, నువ్వు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి మనకు నీళ్ళు వచ్చేట్టు చేస్తారు. ఇప్పుడు మాట్లాడడం కాదే, రేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరంతా నన్ను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయమమ్మా, నువ్వు చెప్పినట్టే. చూడండి వస్తుంది మహాతల్లి, గౌడి గేదెలాగా ఊపుకుంటూ వస్తుంది. ముందు బిందది సాధన పెట్టవే. నా బిందది ఏమని చెప్పడానికి నువ్వే వస్తవే? ఈ పేటకంతటికి పోటుగాడైన పైలు మాన పాపన్న పెళ్ళాన్ని గంగమ్మనే మన పేరు చెబితే ఈ బజారంతా బేజారెత్తిపోద్ది తెలుసా? ఓ అబ్బా, నీ మొగుడు పోటుగాడైతే ఎవరికి, పహిల్వాడైతే ఎవరికి? ఇదిగో చూడు, నీ పేరు చెప్తే నీ బజార్ మాత్రం వణికిపోద్ది, మన పేరు చెప్తే ఈ ఊరు ఊరంతా వణికిపోద్ది. చూడు, రేపు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను, మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎలక్షన్ లో నిలబడితే నాకేం, నీ మొగుడు పక్కన ముందు బిందది తీయకపోతే ఏం చేస్తావే పిడత మహవా? ఏం చేస్తానే చిలకడ దుంప. నీ కుప్ప తీసి కుప్పదొట్లో దొక్క, నా బిందెని తంటావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే నువ్వు? ఏమే నా బిందె తీసి నీ బిందె పెడతావా? నీకెంత స్టేషన్కి వచ్చి బిందెలతో భీకరంగా యుద్ధం చేస్తున్నారు, కంప్లైంట్ ఏమంటే కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు. తర్వాత కార్యక్రమంగా కరుస్తారో ఏమో. అమ్మా,
కంప్లైంట్ కంప్లైంట్ ఇయమ్మా. నేను బిందెట్టు పెట్టానా? నేను ముందు చెను నేను పెట్టానే. బిందెట్టుకుని రెండు ఇచ్చానంటే ఏమిటా ఇచ్చేది? చింతకాయ పచ్చడి గొడవ ఏం చెప్పను మేడం? వీధి కుళాయి దగ్గర చేరి ఆడవాళ్ళలో వీళ్ళిద్దరు లంకరించే అతిశీలు. బిందెలు నీళ్లు తెచ్చుకోవడానికే కాకుండా కొట్టుకోవడానికి ఉపయోగించడం వీళ్ళ అలవాటు. ఈ రోజు వీళ్ళ ప్రోగ్రాం ఈ నుంచి స్టేషన్ కు మార్చారు మనల్ని ఆనందింపజేయడానికి. పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద వీళ్ళిద్దరిని బుక్ చేసి 24 గంటల లోకప్లో పారే. ఎస్ మేడం, నాతో చిన్న రిక్వెస్ట్, ఇద్దరిని 24 గంటలు ఉంచే బదులు ఒక్కడనే 48 గంటలు ఉంచితే మంచిదేమో. నాన్ సెన్స్, ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లోకప్లో పారేయాల్సిందే. ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటికి అప్పు ఎగిరిపోయేలా అల్లరి చేస్తుంది. ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది. ఎవరి గురించి అయ్యా నువ్వు మాట్లాడేది? అదేనండి మా ఇంటి దాని గురించి. ఏంటి నీ భార్య? అవునండి. ఎవరు? ఆ ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి. హైసి, సరే ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఈసారి వదిలే. థ్యాంక్ యూ మేడం. అయితే పదండి పద. ఇంటి మాట అలా ఉంచు, ముందు ఈ గంగమ్మని బొక్కలు తోయించు. అవి నేస్తే నిన్ను వేయాలి, అనవసరంగా అల్లరి చేయమాక. ఏదో మేడంని బతిమాలుకుని మిమ్మల్ని ఇడిపించాను, నా మర్యాద కాబడు పదా. వస్తే మా ఆయన ఆడున్నాడు కదా అని ఊరుకున్నాడు, లేకపోతే నిన్ను నీ పప్పులా దగ్గర ఉడకవే రావే తెలుసుకుందా. ఏంటో వంకాయ తెలిసేది. ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని ఎక్కడ కాదు సెంట్రల్ జైల్లో వేయితాను. ఏ పద ఇంటి గురు గురు, లారీ స్పీడ్ తగ్గించేసి మందు స్పీడ్ గా అప్పు చేసుకుంటున్నావు, తెల్లారేసరికి మనం గొడవ చేరుకోగలమంటావా? నోర్మేరా బచ్చన్నా కొడక, సిటీ దాటేశాం, చెక్ పోస్ట్ దాటేశాం, పోలీసులు భయం ఇంక లేనే లేదు. ఇక పోతే ఈ సరుకు జాగ్రత్తగా గొడవ చేస్తున్నా కదరా. అయితే స్పీడ్ గా కొట్టే గురు. అమ్మని అమ్మ, అర్ధరాత్రి ఇప్పుడు ఒంటరిగా ఉందండి గుంట, కన్నుబట్టి పిలుస్తుంది రోయ్ జమాజం. గురు గురు నేనొస్తాను గురు. నోర్మరేని ఇయ్యా అబ్బా, నువ్వు లారీలో సరుకు చూసుకుంటా ఉండు. అలాగే గురు. నా యాల్ది షోరూమ్ లో బెంజ్ బండిలా పెట్టపెట్టలాడిపోతుంది, దీన్ని ఎక్కువ రౌండ్ వేసేస్తే సర్వీస్ చేసినట్టుంటది. ఎవ సీర్లు మంచి చౌక్గా ఉన్నవే, కాకపోతే అది కూడా తీసేస్తే మరింత తగులుబాటుగా ఉంటావే. అబ్బా పదా, ఇదేనంటే మన సెడ్ లోపల పదా సర్వీసింగ్ చేసేస్తాను. ఆ కొడుకుడు మజా చేస్తుంటే మనం జాగారం చెయ్యాలా. ఎవరు పట్టించేస్తుందేమో. పోలీస్ ఇన్స్పెక్టరా? బండి వెనకాల వస్తానన్న పకీర్గాడి గ్యాంగ్ ఇంకా రాలేదేంటి? కంచి పట్టు చీర కట్టినా కాకి బట్టలు కట్టినా ఆడుకుంటే ఆడుకుంటేనే. ఇదే ఒక మగ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ పాటికి మర్డర్ చేసి ఉండేవాడిని. నిన్ను మర్డర్ చేయను, మజ్జ చేస్తాను. ఎరా హలో జస్టిన్, నీకు తోడుగా నేను కూడా వస్తాను కాసేపు. ఎవడ్రా నువ్వు? నేను ఎవరినైతే మీకెందుకు గాని? లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, స్మగ్లింగ్ కేసు కోసం మీరు వాళ్ళ జోలికి వచ్చారా లేక రేప్ చేయడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? లెట్ మీ నో. దేనికైతే నీకెందుకు బే? నీకెందుకు అని అడిగే ముందు ఒక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవటం చాలా మంచిది. కోపం తెచ్చుకో బ్రదర్, కాస్త శాంతించి ఓపిగ్గానే చెప్పేది విను. చూడు, పోలీస్ ఆఫీసర్ల మీదకి పోట్లాటకు వెళ్ళడం చట్టరీత్యాది విరుద్ధం నేరమవుతుంది. అందుకని మీ భార్యా పిల్లలు, అదే మీ అందరి భార్యాపిల్లలు సుఖంగా కలకలాడుతూ ఉండాలంటే ఈ పోలీస్ ఆఫీసర్ని విడిచిపెట్టడం మంచిదన్న అభిప్రాయం. ఏమంటారు బ్రదర్? మాకు నీతులు చెప్పడం మానేసి నోరు మూసుకుని వెళ్ళకపోయావో. అయ్యో క్షమించండి బ్రదర్, బుద్ధి పొరపడే వచ్చాను. మీ శరీరం చూస్తుంటే నాకే గడగడం అనుకొస్తుంది.
చూడండి మిస్, మీ ఆరోగ్యం కంటే నా ఆరోగ్యమే చాలా ముఖ్యమైంది. బ్రదర్, మీ పని మీరు కానండి, నేను వెళ్ళొస్తా. పోలీస్ ఇన్స్పెక్టర్ నేను కాపాడవలసి వచ్చింది. ఇక మీ పోలీస్ శాఖ ప్రజల్ని రక్షించగలదు. బై ది బై, మిమ్మల్ని ఒక ఆఫీసర్గా నేను కాపాడలేదు, ఆడపిల్ల ఆపదలో ఉంది కదా అని కాపాడాను. మీ పేరు చెప్పడం వల్ల నాకు, వినటం వల్ల మీకు ఏ లాభం లేదు. గుడ్ బై. అలా ప్రాణానికి తెగించి నన్ను రక్షించిన పెద్ద మనిషి పేరేంటని అడిగితే చెప్పలేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడే. ఏది ఏమైనా ప్రమాదంలో ఉన్న మనిషికి సహాయం చేయాలనే అతని గుణం, అంతమంది రౌడీల మీద అతను చూపించిన సాహసం అన్ని చూస్తుంటే సంథింగ్ గ్రేట్ అనిపించింది అనుకో. ఏమయ్యా గోపాలరావు, మీ అమ్మాయి ఆ అబ్బాయిని గురించి పొగట్టం చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ మనసు ఆ కుర్రాడు దోచుకున్నాడేమోనని. ఇంతకీ డాడీకి జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టేనా? నార్మల్ కి వచ్చేసింది, పర్వాలేదు అన్నమాట. థ్యాంక్ యూ అంకుల్. రతాలు, రతి, ఈ చీకటి పడే వేళ మల్లె పూలు ఈ సీరులో నిన్ను చూస్తూ ఉంటే నరాలన్నీ జూ లాగేస్తున్నాయి. అనుకుంటా అనుకుంటావు, ఇంతటి పోలీస్ మొగుడు వచ్చాడు కదా అని వెయ్యి వెయ్యి అంటారు. చెయ్యి రతి, రతి రతి, అద్దంలో నిన్ను చూసి ఆగలేకపోయాను, మంచం మీద నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను. ముట్టుకొని చాలు, ఎవరుకో నెల రోజుల నుంచి చీర తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చావా? దేశంలో లాఠీ పుచ్చుకుని ప్రజలను గడగడలాడించేవాడిని దీని ముందు గసగసలు ఆడిపోవాల్సి వస్తుంది. వచ్చే రతి, డ్యూటీకి వెళ్ళినా నువ్వే గుర్తొస్తుంటావే, ఎప్పుడు నిన్నే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఆడపోలీసుగా చేరిపోకూడదుంటే ఎప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంటావు. అబ్బా ఎంత ఆశ, ఎప్పుడో సాయంత్రానికి వచ్చి నీ మొఖం చూడాలంటే నాకు చిరాకేస్తుంది. స్టేషన్ లో రోజంతా నీ మొఖం చూస్తూ కూర్చోాలా? అలా అనకే రతి, ఒక్కసారి ఆలోచించు. స్టేషన్ లో కలిసి ఉండొచ్చు, డ్యూటీలో కలిసి ఉండొచ్చు, మధ్యాహ్నం కూడి తినేటప్పుడు కలిసి ఉండొచ్చు, దొంగలు కొలవరిచేటప్పుడు కలిసి ఉండొచ్చు. కలిసి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు అని చెప్పి కలిసిపోదామని చూసినావా? మంచం దిగు, దిగ మంచం. ఈ మాట కాదంటే కొంపలో ఉండేవావు కదా, నువ్వే ఆలోచించు. నువ్వు పోలీసు అయితే నీకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది. కూడి తినకపోయినా నెలకో చీర కొనుక్కోవచ్చు, రోజుకో చీర కొనుక్కోవచ్చు, పూటకో చీర కొనుక్కోవచ్చు. పూటకు చీర కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగో నీ పద్ధతి బానే ఉందయ్యా, కూర్చో. రతి, ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా? నే వద్దన్నానా? వీడి చేతులు పడిపోను, వీడిని మాత్రం కమ్మయ్యా, నా మొగుడు పట్టుకొని
శ్రీనాథు ఏంటి గొడవ ఎవరీమే ఏం లేదు మేడం ఈవిడ మొగుడు ఈవిడ పబ్లిక్ గా కొడుతుంటే దారేపోయేవాడు ఒకటి ఈవిడ మొగుడిని కొట్టాడు ఇప్పుడు ఈవిడ మొగుడు హాస్పిటల్లో ఉన్నాడు వాట్ తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చిన రౌడీ వెతి ఎవడు చచ్చా ఇలాంటి వాళ్ళ వల్లే సిటీలో శాంతి భద్రత లేకుండా పోతున్నాయి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్ లో పారాయి మేడం మీ డిపార్ట్మెంట్ కంత సమక్కర్లేదు నేనే వచ్చాను మీరా ఈ సచివాడే నా మొగుడు చిత్తుకుపోయింది చూడండి ఆమె చెప్పేది నిజమేనా ఆమె భర్తను మీరు కొట్టారా ఒక ఆడదాన్ని పట్టుకుని పట్టపగలు దారుణంగా నడిబజారులో కుట్టే ఒక మగవాణ్ణి పట్టుకు దండించాను ఆయన నా మొగుడు కొడతాడు తిడతాడు సోపుతాడు మధ్య నువ్వే అడగడానికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేని మనిషిని బలవంతుడు దౌర్జన్యాన్ని భరించలేని మనిషిని నేరానికి ఘోరానికి ఎదురెళ్ళి అడ్డుకునే మనిషిని ఒక్క మాట మీరు చెప్పే పనులు చేయడానికి చట్టం ఉంది చట్టం ఉంటుంది ఎక్కడ ఉంటుందో తెలుసా ఇలాంటి పోలీస్ స్టేషన్లో అధికారం చలాయిస్తూ ఉంటుంది సభల్లోనూ సంబరాల్లోనూ హడావిడి చేస్తూ ఉంటుంది పదవుల్లో ఉన్న పెద్దల అదుపాజ్ఞలకు కట్టుబడి ఉంటుంది ధనవంతుల అవసరాన్ని బట్టి అమ్ముడుపోతూ ఉంటుంది మీరు చెప్పే ఆ చట్టం మిస్టర్ అవును మేడం ప్రతిరోజు పేపర్లో ప్రకటించే అమాయకుల హత్యలు లాపుతుందా అబలాల మానభంగాలు లాపుతుందా గుండా పార్టీల దౌర్జన్యాలు లాపుతుందా దేని లాపుతుంది మీ చట్టం అదీగాక అప్పుడప్పుడు రాక్షసత్వం మితిమీరి రక్షకు బట్లే భక్షకు బట్లు అవుతున్నా తెలుసా ఆవేశంతో అధికంగా మాట్లాడాను ఇట్స్ ఆల్ రైట్ కానీ మీలాగే ప్రతి పౌరుడు భావించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అది నేరం అవుతుంది అలా అనుకునే ఆ రోజు నేను రౌడీల జోలికి వెళ్లకుండా ఉంటే చట్టానికి ప్రతినిధి అయిన మీ పని ఏమైంది ఇన్స్పెక్టర్ ఆయనతో మాట్లాడితే మా పట్టుకుని జైల్లో పెట్టక షట్ అప్ చూడు ఈయన్ని జైల్లో పెట్టాలంటే పబ్లిక్ గా 10 మందిలో నేను కొట్టినందుకు మీ ఆయన కూడా జైల్లో పెట్టాలి సరేనంటావా వదిలే తల్లి వదిలే మా ఆయన జైల్లో పెట్టక నీకు దండం పెట్టి లంపలేసుకుని వెళ్ళిపోతాను ఇక నేను కూడా వెళ్ళొచ్చా తప్పకుండా అన్నట్టు మీ పేరు అడ్రస్ ఎందుకు ఇంటికి అరెస్ట్ వారెంట్ పంపడానిక నోను నీలాంటి వాళ్ళ పరిచయం మా డిపార్ట్మెంట్ కి ఎంతో అవసరం ఇన్స్పెక్టర్ మీ డిపార్ట్మెంట్ తో పరిచయం స్నేహం నాకు అనవసరం ఐఎమ్ సారీ గుడ్ బై అరే మీరా మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది ఏ విషయం గురించైనా ఎవరి గురించైనా కూపీలాగే కనుక్కోవడం మా పోలీస్ శాఖ జన్మ హక్కు నేరస్తుల విషయంలో ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు నేరస్తుల కోసమైతే యూనిఫామ్ లో వచ్చుండేదాన్ని మరి ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు రక్షించిన మనిషిని అభిమానంతో చూడాలని వచ్చాను ఎక్స్క్యూజ్ మీ మేడం జ్యోతి మిస్ జ్యోతి ఐ యామ్ రైట్ రైట్ ఇంతదాకా ఎలాగో వచ్చారు ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళచ్చుక పోన్లేండి ఇంటికి రండి అని పిలవకపోయినా వచ్చిన మనిషిని లోపలికి రండి అని పిలిచారు రండి ఇదేనండి ఈ బ్రహ్మచారి నిలయం కమాన్ కూర్చోండి థ్యాంక్ యూ చూడండి మిస్ తమరేం తీసుకుంటారు కాఫీ టీ బోర్న్విటా హార్లిక్స్ బటర్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ యాపిల్ జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ స్టాప్ స్టాప్ ఏమిటండి ఇది హోటల్లో సప్లైయర్లా ఆపకుండా దండకం చదివినట్టు చెప్పేస్తున్నారు కరెక్ట్ ఇంటికి ఓనర్ క్లీనర్ బట్లర్ సప్లైయర్ అని నేనే ఏం తీసుకుంటారు ఏమీ వద్దండి భలే వారండి అలాంటి ఎలా అండి ఎల్లప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా కలకలలాడుతూ ఉండాలంటే విజయ కాఫీనే తాగండి టింగ్ టింగ్ నా ఆరోగ్యానికి రహస్యం విజయ కాఫీ టింగ్ టింగ్ మీ కుటుంబ సమేతంగా సేవించండి విజయ కాఫీ టింగ్ టింగ్ ఏమిటండి మీరు విజయస్ కాఫీ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారా అది నా సొంత కంపెనీ అండి అందుకే పబ్లిసిటీ ఇస్తున్నాను టింగ్ టింగ్ విజయస్ కాఫీ మీ మెదడుకు పదునిస్తుంది మీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది తీసుకోండి థ్యాంక్ యూ ఎలా ఉంది వెరీ టేస్టీ అవును మీ ఇంట్లో ఎవరు ఉన్న చాడ కనిపించడం లేదు ఎందుకు లేరండి నేను ఉన్నాను నా ఎదురుగా మీరున్నారు ఎమరై ఓ అయ్యో అది కాదండి మీ అమ్మగారు నాన్నగారు తమ్ముడు చెల్లెలు అదేంటండి ఉన్నట్టుండి అలా అయిపోయారు నాకు చెల్లెలు ఉండేది కానీ బ్రతుకుందో చనిపోయిందో తెలియదు ఈమె నా చెల్లెలు సీత పేరుకు చెల్లెలే అయినా ప్రేమకు మాత్రం
తల్లి తండ్రి దైవం అన్ని తానే ఉండేది. చాలమ్మా, నా బంగారు తల్లికి నా చేతి తినిపిస్తాను. నీ తర్వాత తింటాను కాని ముందు నువ్వు తిననయ్యా. అదేమిటన్నయ్యా అలా చూస్తున్నావు? సీత, తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా అనుక్షణం నన్ను చూసుకునే చెల్లెమ్మను నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా రుణం తీరదమ్మా. ఆ మాటకొస్తే అమ్మా నాన్న లేని లోటుని నాకు తెలియకుండా చూసుకునే నీలాంటి అన్నయ్యని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేనే ఎక్కువ రుణపడున్నాను. అది సరేనమ్మా, నేను నీ అన్నయ్యని, నిన్ను అలారం ముద్దుగా చూసుకోవాల్సిన వాడిని. అలాంటిది నీ చేతిలాగా టిఫిన్లు భోజనాలు. నేను నీకేమవుతాను చెప్పు. చెల్లెమ్మవి అంతేనా? అంతే కదమ్మా, నా తల్లివి కూడా నువ్వు. కరెక్ట్, కొడుకన్న వాడు అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు. అమ్మ ఏం చేసినా ఊరుకోవాలి, అవునా? నిజమేనమ్మా, కానీ నువ్వు ఇలా టిఫిన్లు భోజనాలు పెట్టేశావనుకో కడుపుకి పోయి మంచం మీద పడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత డాక్టర్లు అది ఇది అందుకని ఈ టిఫిన్ పెట్టే కార్యక్రమం మానేసి. అలాగే ఒక నిమిషం ఉండనయ్యా, పాలు తీసుకొస్తాను. నా ఆకలి గురించి కాక నా ఆరోగ్యం గురించి కూడా అతను ఎంతో ఆరాట పడేది. నాకు కాస్త జలుబు చేస్తే చాలు. అలా మారం చేస్తే ఎలాగన్నయ్యా? జలుబు చేస్తే జ్వరం వస్తుంది, నీకు జ్వరం వచ్చిందంటే నాకు ఏడుపు వస్తుంది. అందుకని బుద్ధిగా నీ చెప్పినట్టు చేయన్నయ్యా. అయ్యో నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నా మనసు బాధపడుతుంది. చూడమ్మా, నీకోసం ఈ ఒక్క పనే కాదు, వేడి నీళ్ళలో మునగమన్నా మునుగుతాను, సరేనా? మా మంచి అన్నయ్య. నా కోసం ఆరాటపడే నా చెల్లెలికి చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేకపోయేవాడిని. అన్నయ్య. ఏమ్మా? రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదట. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ బదులు గవర్నమెంట్ వాళ్ళే యాపిల్ కొట్లు పెట్టి అందరికీ ఉచితంగా ఇస్తే సరిపోతుంది కదమ్మా. అమ్మా చేతి కింద పక్కన కూడా వస్తుంది. నేనుండగా నీకు ఎందుకు అయ్యి పని? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా అయ్యా. ఏమిటి బాబు, ఏమైంది? వెంటనే డాక్టర్ ఫోన్ చేసి అర్జెంట్ రామని చెప్పు. అలాగే బాబు. ఇదిగో అక్కర్లేదు, ఆయన వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, మేమే అక్కడ బయలుదేరుతాం, పదమ్మా. అన్నయ్య నీ ఆందోళన అదుర్దా హడావుడి అన్ని ఆపుచేసి ఒకసారి నా వేలు చూడు, ఘాటు లేదు రక్తం లేదు. ఏమిటి బాబు, ఏమీ లేని దాన్ని కూడా ఎంతకంత కంగారు పడిపోతావు? అయ్యా నీకు తెలియదే ఉంది, నా చెల్లెలికి చిన్న గాయమైనా నా గుండెకి అది పెద్ద గాయం అవుతుంది. అందుకే నా బంగారు తల్లికి ఏనాడు ఏ బాధ ఏ కష్టం కలగకూడదని నా తాపత్రయం. అంత అపురూపంగా చూసుకుని నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలికి మంచి సంబంధం చూశాను. ఆ రోజు పెళ్లివారు రాబోతున్నారని తెలిసి. అదేం కుదరదు, నేను ఒప్పుకోను, నీ పెళ్లి చేసుకోను. నా బంగారు తల్లి కదూ, నా మాట వినమ్మా ప్లీజ్. నేను విన్ను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదమ్మా. ఏమిటి అన్నా చెల్లెలు ఇద్దరు అంత గట్టిగా వారించుకుంటున్నారు? అది కాదయ్యా, నువ్వే చెప్పు. నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఆ పైన పెళ్లి చేసేసి పంపించేస్తాట, తను మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవట. మన్ని వెళ్ళిపోతే ఈయన గారిని ఎవరు చూసుకుంటా చెప్పు. నువ్వే చెప్పాయా, ఈడొచ్చిన చెల్లెలకి ఒక మంచి తోడును చూడవలసిన బాధ్యత నాయదేగా. నా మంచి చెడ్డ చూసుకోవాలనే స్వార్థంతో చెల్లెమ్మకి పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచడం తప్పే కదా. అవునమ్మా సీత, ఇన్నేళ్ళు నిన్ను పూల్లో పెట్టి చూసుకున్న మీ అన్నయ్యకు నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టే బాధ్యత కూడా ఉందమ్మా. కాదనే నువ్వు అల్లరి చేయకూడదు. నాకు తెలిసి నువ్వు ఇలాగే చెప్తావని, ముందు అన్నయ్యకే పెళ్లి. చెల్లె నీకు పెళ్లి అయిన మరుక్షణమే నువ్వు బావగారు కలిసి నన్ను చెవులు పట్టుకులాక్కెళ్ళి ఎవరి మెళ్ళో తాళి కట్టమన్నా కళ్ళు మూసుకుని కట్టేస్తాను. అందుకని దయచేసి నా మాట విని, ముందు నువ్వు పెళ్లి చేసుకోమ్మా. అల్లరి పిల్ల మీ చెల్లెమ్మ సిగ్గుపడిందంటే ఒప్పుకున్నట్టే బాబు. వెరీ గుడ్, నా బంగారు తల్లి. ఆయా సాయంకాలం పెళ్లివారు వస్తారు, వారికి కావాల్సిన స్వీటు హాటు అన్ని రెడీ చేసి ఇలాగా బజార్ వెళ్ళొస్తాను. నా తల్లి ఒక్కసారి నువ్వు పెళ్లి చూపులకు కావలసిన పసుపు కుంకుమ ఆ చీరలో కొనుక్కుంది. ఆనందంగా నేను ఎస్టేట్కి వచ్చాను. చెలాయ్ చెలాయ్ అయా అయా చెలాయ్ చెలాయ్ సీతమ్మా అయా. అయ్యా 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 ఏమైందయ్యా చెప్పయ్యా. అయ్యా అయ్యా ఏమైంది, ఆ చెల్లె ఎక్కడ చెప్పయ్యా. బాబు నువ్వటి వెళ్ళిపోయాక నీ చెల్లె మనం ముస్తాబు చేస్తుండగా నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వచ్చి
నేను వాళ్ళ కాఫీ టిఫిన్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత అంతలో ఏదో ఘర్షణ వినిపించి హడావిడిగా వచ్చి చూశాను. వాళ్ళు సీతమ్మని తీసుకుపోతున్నారు. చెప్పు. అడ్డుపడి సీతమ్మని కాపాడాలనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను కొట్టి చెల్లెమ్మని తీసుకుపోయారు. బాబు చెల్లెమ్మ ఎత్తుకుపోయారా? ఎవరయ్యా? ఎవరు వాళ్ళు? చెప్పయ్యా, వాళ్ళు ఎలా ఉంటారు అయ్యా? చెప్పు. తెలీదు బాబు, కాకపోతే ఆపే ప్రయత్నంలో పెనుగులాడుతుండగా ఒకడి కళ్ళ జోడ మాత్రం కింద పడిపోయింది. వాడికి ఎడమ కన్ను లేదు బాబు, ఆ స్థానంలో పెద్ద గాజు కన్నుంది. వాడిని సామ్రాట్ అని పేరుతో పిలిచారు బాబు. అతనికి చేతి మీద చెప్పాయా పచ్చబట్టుంది బాబు. అంతకన్నా వాళ్ళ గురించి వివరాలు చెప్పలేదు బాబు. ఎలాగైనా నీ చెల్లిని కాపాడుకో. ఆ క్షణం నుంచి ఆమె నెత్తుకుపోయిన నీచుల గురించి వెతుకుతూనే ఉన్నాను. ఎప్పటికైనా నా చెల్లెలు సీతని కలుసుకోవాలన్న లక్ష్యంతోనే మా ఎస్టేట్ను వదిలేసి పులులు సింహాలు లాంటి పాపిష్టి మనుషులుండే ఈ పట్టణంలోకి మకాం మార్చాను. విజయ్, మీరు పోలీస్కి రిపోర్ట్ చేయలేదా? ఆ పని ఏనాడో చేశాను, కానీ ఈ రోజు వరకు మీ చట్టం ఎవరిని పట్టుకోలేకపోయింది, నా చెల్లెలి జాడ తెలుసుకోలేకపోయింది. పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయి నేనే స్వయంగా నా చెల్లెల్ని వెతుకుతున్నాను. ఏదో ఒకనాడు కలిసి తీరుతాను, కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఐ వెరీ సారీ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. నిప్పుకుండలా ప్రతి నిమిషం మండే నా గుండెను కొత్తగా మీరు బాధ పెట్టింది ఏమీ లేదు. విజయ్, మా డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం గౌరవం లేకపోవడానికి కారణం నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి మీ చెల్లెల విషయంలో నేను కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. మా డిపార్ట్మెంట్ అంటే ఏమిటో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎస్ ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. అలాగా, ఏ క్లబ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది? బ్లూ మూన్ క్లబ్. ఓకే. డ్రైవర్, బ్లూ మూన్ క్లబ్కు పోనీ. ముత్తుల మా
ఫోటోలో ఉండే అమ్మాయిని ఎక్కడ చూసావా? నో, నేను చూడలేదు, నాకు తెలియదు. ఆగండి, ఆగండి! చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని నేరస్తులు కాకండి. అతని విషయం నేను చూసుకుంటాను. మిస్ జ్యోతి, ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ కావటమే చాలా గొప్ప విషయం. అంతేకాక ఒంటరిగా అతి ప్రమాదమైన మనుషులు నడిపే క్రిబ్బులోకి ప్రవేశించి ఆ స్మగ్లింగ్ రాకెట్ ని పట్టివేసి నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, రెస్పెక్ట్ యువర్ కరేజ్. బాగా బిజీగా ఉండేది, గొప్పగా బిజినెస్ అయ్యేది. దానివల్ల మన అవును, క్లబ్ లో మత్తు పదార్థాల వ్యాపారం జరిగేది, నేను ఎత్తుకొచ్చిన ఆడపిల్లల వ్యాపారం జరిగేది. బ్లూ ఫిల్మ్స్ కొనుక్కునే వాళ్లకు స్థావరంగా ఉండేది. నా క్లబ్ బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉండేది. దాని మీద ఎంతో డబ్బు సంపాదిద్దామని ఎన్నో పాలసీలు పెట్టుకున్నాను. ఆ పాలసీలన్నీ ఓసీలైపోయాయి. అలాంటి క్లబ్ మీద పోలీసులు రైడ్ చేసి క్లోజ్ చేసేశారంటే నిజంగా చాలా పెద్ద దెబ్బ అది. జేమ్స్, క్లబ్ను కాపాడడానికి నువ్వు మనుషుల్ని పెట్టలేదా? పెట్టానయ్యా బాబు. ధ్వజస్తంభాల లాంటి 10 మంది గాడిద కొడుకులకి బ్రహ్మాండమైన కిరా ఇచ్చి మరీ కాపలా పెట్టాను. పోలీసులనైతే పేకాడించేవారు. విజయ్ అనే పోటుగాడు పోలీసుల తరఫున చేరి మా వాళ్ళని పేకాడించాడు. అంతే తేడా. విజయ్ వాడెవడు? విజయ్ అంటే వాడేనయ్యా బాబు. ఆ మధ్యన సైడ్ బిజినెస్ దొంగ బియ్యం రవాణా లారీని పోలీసులకు అప్పగించాడు చూడు.
వాడు తొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్టు వాడు చిన్న వ్యాపారాన్ని దెబ్బతీయడం దగ్గర నుంచి మన పెద్ద చెట్టపులు కూడా క్షవరం చేసేట్టున్నాడు. సత్యమే. చూడు రంగారావు, తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, ఊసర వెళ్ళి ముదిరితే ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది. ఆ విజయగాడికి అదే గతి పడుతుంది. అది సరేలే, వాడికి ఇన్స్పెక్టర్ జ్యోతి స్నేహితురాలట. వాడికి ఏదన్నా ప్రమాదం జరిగేటట్టు చేస్తే మన పేకలకి తాళ్ళు తగులుకోవచ్చు. బ్రదర్స్, శత్రువుని మనం చంపకూడదు, చంపం. అది మన పాలసీ. యాక్సిడెంట్ లో చచ్చినట్టు మనం నిరూపించాలి. రేపు విజయగాడు జీపులో బయలుదేరుతాడు. జీపు వేగంగా వెడుతుంది. ఎవరు కావాలమ్మా? విజయబాబు గారు ఉన్నారా? ఆయనకు జీప్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారమ్మా. ఏంటి, ఆయనకి జీప్ యాక్సిడెంట్ అయిందా? ఏ హాస్పిటల్ ఉన్నారు? గాంధీనగరం కరుణా నర్సింగ్ హోమ్ లో ఉన్నారమ్మా. విజయ్, మీరా? ప్రమాదమైన దెబ్బలేం తగలలేదుగా? లేదు, చిన్న దెబ్బలే. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరో గిట్టని వాళ్ళు నా జీప్ బ్రేక్ లూజ్ చేశారు. నా అదృష్టం బాగుండి గన్నం తప్పింది. మీకెవరి మీద అనుమానం ఉందా? ఎవరని చెప్పగలం? అసరే, ఇలా యాక్సిడెంట్ జరిగిందని నా కబురైనా చేయలేదే. నా కష్టం చెప్పి మరొకరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కష్టంలో పాలు పంచుకునే వాళ్ళే కావలసిన వాళ్ళు అవుతారు, ఒంటరి వాళ్ళు. నీకేదైనా జరిగితే చూసుకోవడానికి ఎవరైనా ఉండాలిగా. డాక్టర్లు నర్సులు ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో చేరాను. వాళ్ళు వృత్తిగతంగా చూసుకునే వాళ్ళే కానీ వ్యక్తిగతంగా చూసుకునే వాళ్ళు కూడా కావాలిగా. నిజమే, అలా నన్ను కంటికి రెప్పలా చూసుకుని నా చెల్లెలు నాకు దూరం అయిపోయింది. ఏమని, ఈ స్థితిలో మీరు దిగులతోనూ బెంగతోనూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. మీ చెల్లెల విషయంలో మా డిపార్ట్మెంట్ తరఫున నేను సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. మీరు నిశ్చింతగా రెస్ట్ తీసుకోండి, నేను సాయంత్రం భోజనం చేస్తాను. మీకెందుకండి అసలు? ఆ విషయం మీకు అనవసరం, మీరు మాట్లాడకుండా పడుకోవాలి. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆశిని, నువ్వా రత్తే? రత్తి గిత్తి కాదు సార్, లేడీ కానిస్టేబుల్ 102 సార్. 102? తొందరగానే ట్రైనింగ్ పూర్తి చేసి నా దగ్గరే చేరావన్నమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ నేను హెడ్ని. నేనెవరిని? మీరు హెడ్ సార్. నువ్వు నా కింద పనిచేసే కానిస్టేబుల్ వి. ఎక్కడ పనిచేసే కానిస్టేబుల్ వి? నేను మీ కింద పనిచేసే కానిస్టేబుల్ సార్. నేనేం చేయమంటే అది చేయాలి, ఎలా చేయమంటే అలా చేయాలి, లేదంటే లాఠీ లేపేస్తాను. ఏం లేపేస్తాను? లాఠీ లేపేస్తారు సార్. ఇప్పుడు ఈ హెడ్ గారి హెడ్ కాస్త హెడేక్ గా ఉంది, ఇలా పక్కగా వచ్చి మెల్లిగా ప్రెస్ చేయబుర్రా సార్. అది మా డ్యూటీ కాదు సార్, ఐఎమ్ వెరీ సారీ. ఎదురు సమాధానం చెప్పావంటే లాఠీ లేపేస్తాను. లాఠీ లేచిన దాన్ని పని అవుట్, నీ ఉద్యోగం డిస్మిస్. నేను హెడ్ని. హెడ్ పట్టమంటే హెడ్ పట్టాలి, లెగ్ పట్టమంటే లెగ్ పట్టాలి, ఏం పట్టమంటే అది పట్టాలి. కమాన్, డూ ఇట్, డూ ఇట్. ఇంత కాలానికి పెళ్ళాంచేత దర్జాగా ధీమాగా పనులు చేయించుకుంటున్నాను. చేయించుకుంటావు, చేయించుకుంటావు. స్టేషన్లో నువ్వు హెడ్ అని, లాఠీ లేపుతాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా పోసుకుంటున్నావు. ఇంటికి రా, నీ లాఠీ సంగతి తేల్చేస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. రామ్మా, రారా కూర్చో. ఉదయం వచ్చినప్పుడు చూశాను ఎక్కడమ్మా పేషెంట్ల హడావుడి, అందువల్ల పలకరించలేకపోయాను. ఇంతకీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? మీరు వైద్యం చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఏముంటుంది అంకుల్? సరే, నువ్వు చూడడానికి వచ్చే పేషెంట్ నీకేమైనా దూరబంధువా? కాదు. మరి మీ డిపార్ట్మెంట్కు సంబంధించిన మనిషా? కాదంకల్. మరి అయితే అతను ఎవరమ్మా? అతను ఓసారి రౌడీల బారి నుండి నన్ను రక్షించారని చెప్పానే ఆయన.
అయితే అతని మీద కృతజ్ఞతతో వస్తున్నావా లేక? జ్యోతి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్నే కాదు, నీకు తండ్రి లాంటి వాడిని. నా దగ్గర సిగ్గెందుకమ్మా చెప్పు. అంకుల్, అలాగే వెరీ మచ్. వయసులో ఉన్న పెళ్లి కాని అమ్మాయి ఒక అబ్బాయిని లైక్ చేస్తుంది అంటే ఆ లైకింగ్ సామాన్యమైంది కాదు. ఏమై కరెక్ట్? అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైకింగ్ బట్ ఆల్సో లవింగ్. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నట్టు నీ నాన్నగారికి తెలుసా? పోనీ నీ ప్రేమ గురించి ఆ అబ్బాయికైనా తెలుసా? తెలియదు అంకుల్, నేను చెప్పలేదు. ప్రేమిస్తున్నానని ఆడపిల్ల నోరు తెరిచి చెప్పాలటమ్మా? మగవాడు అర్థం చేసుకోవాలి కానీ నీ చూపును బట్టి, నీ మాటను బట్టి, నీ మనసు తెలుసుకోలేని అతను ఉత్త ముద్దవతారం, శుద్ధ బుద్ధవతారం అయి ఉండాలి. అతను తెలుసుకోవడం లేదు, ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంకుల్. నీ పరిస్థితి అంతా నాకు అర్థమైందమ్మా. యూ డోంట్ వరీ. నీ గురించి అవతారం బుర్రలో ఇంజెక్ట్ చేసి, అతని హార్ట్ ఆపరేట్ చేసి మీ ఇద్దరిని కలిపేస్తాను. ఓకే? సతీ, కాఫీ పట్రా. ఇది స్టేషన్ కదా, ఆర్డర్ లేస్తున్నా. ఇది ఇల్లు, వెళ్ళి కాఫీ పట్రా. అది కాదు, మొగుడి చేత ఇలా పనులు చేయించుకోవడం మహాపాపం. పాపం గీపంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావా? లాఠీ లేస్తుంది జాగ్రత్త. వెళ్ళి కాఫీ పట్రా, గెట్ అప్. స్టేషన్ లో హెడ్ను కదా అని నా మీద అధారిటీ చెలాయిస్తాడా? ఇంటికి వస్తే ఏం జరుగుతుందన్నది మర్చిపోయినట్టున్నాడు పాపం. గద గదలు ఆడించేస్తాను ఏమనుకుంటున్నాడు. ఇదిగో కాఫీ. ఇదిగో, ఇంట్లో వసయ్య అని పిలిస్తే ఊరుకోను. మర్యాదగా రతి అని పిలవాలి, లేకపోతే తిట్టి తీసేస్తాను. పొరపాటు, క్షమించు. ఏ, ఇంత ఆలస్యమైంది? అదే డ్రెస్ మార్చుకుని. నువ్వు డ్రెస్ మార్చుకుంటే ఎంత, మార్చుకోకపోతే ఎంత? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. హెడ్ని కాళ్ళు పట్టుకోవాలా? ఇంకేదన్నా పట్టుకోమంటే పట్టు. షట్ అప్. నువ్వు స్టేషన్ లోనే హెడ్వి, ఇంట్లో నేనే హెడ్ని. ముందు కాళ్ళు పట్టు, లేకపోతే రాత్రికి నో ఫుడ్. అమ్మో, అంత మాట అనుకు, కాళ్ళే పట్టుకుంటాను. అయితే ఇలా నీ కాళ్ళు పట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఏయ్, బార్డర్ దాటుతున్నావు, లేస్తుంది లాఠీ దూరం ఎదిగి దించు. సరే, ఇంట్లో నీ పెత్తనం కదా అని అథారిటీ జలాయిస్తున్నావు. రేపు స్టేషన్ కి రా, హెడ్ గా నీ చేత ఏం పట్టించుకుంటానో తెలుసు. షట్ అప్. కాళ్ళు పట్టు. కర్మ. టెంపరేచర్ నార్మల్, పల్స్ నార్మల్, ఈ కేసే అబ్నార్మల్. మిస్టర్ విజయ్, యు ఆర్ ఆల్ రైట్. నిన్ను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సిస్టర్, యు కెన్ గో. మిస్టర్ విజయ్, మీ పర్సనల్ విషయాల్లో జోక్యం కలగ చేసుకుంటున్నాను అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భలే వరే డాక్టర్ గారు, ఒక్క ప్రశ్న ఏంటి? 100 ప్రశ్నలు అడగండి. నేనేమనుకోను? రోజు మీకు భోజనం తీసుకొచ్చే అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? మంచి అమ్మాయి, మంచి స్నేహితురాలని. ఆమెకి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందనుకుంటున్నారు? ఓ మంచి అబ్బాయి, చక్కటి స్నేహితుడని. చూడాయినా, ఈడొచ్చిన ఆడపిల్ల నువ్వు మంచం పట్టావని తెలియగానే కాలుగాలిని పిల్లిలా కలవరపడిందంటేను, నీకోసం తన డ్యూటీకి సెలవు పెట్టి నీ మంచం పక్కనే మకాం పెట్టిందంటేను, దాని అర్థం ఏమిటంట? ఏముంది సార్, ఆవిడని మదర్ తీరిస్తాలాగా అతి జాలి కరుణగల మనసు అనుకుంటాను. అమాయక చక్రవర్తి, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందయ్యా. నిజంగానా? నేను చచ్చిన తొట్టు. జస్ట్ ఏ మినిట్. చూడాయినా, అమ్మాయి వచ్చేసింది, నేను చెప్పాల్సింది ఏదో చెప్పాను, తర్వాత నీ ఇష్టం. మాట్లాడాను తల్లి, పునాదులు గట్టిగా వేశాను, ఆ పైన బిల్డింగ్ ఎట్ట కట్టుకుంటావో నీ ఇష్టం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా. జ్యోతి, డాక్టర్ చెప్పింది. నేను చెప్పాలనుకున్న మాట ఏనండి? నువ్వే చెప్పొచ్చుగా. కొన్ని విషయాలు ఆడపిల్ల చెప్పలేదు, మగవాళ్ళే తెలుసుకోవాలి. సరే, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది, మనిద్దరం ఒకటే అయ్యే అవకాశం లేదు. విజయ్! అవును, నా జీవిత లక్ష్యం నెరవేరే వరకు నాకు ప్రేమ లేదు, పెళ్లి లేదు. మన ప్రేమ, మన పెళ్లి నీ లక్ష్యాన్ని కట్టుకోవు. కట్టుకున్న భర్త కష్టం సుఖం పంచుకోవడం భార్య ధర్మం. అన్నిట్లోనూ భాగస్థురాలైనప్పుడు నీ లక్ష్యం సాధించడంలోనూ నీ గమ్యం చేరుకోవడంలోనూ భాగం పంచుకోవాలిగా. మీ చెల్లెలి జాడ తెలుసుకోవాలని మీరొక్కరే తాపత్రయపడుతున్నారు. పెళ్ళైతే మనిద్దరం కలిసి ప్రయత్నించవచ్చు, కాదంటారా? ఆమెను వెతకడానికి ఆఫీసర్గా నీ పద్ధతి వేరుగా ఉంటుంది,
అన్నగా నా పద్ధతి వేరుగా ఉంటుంది. ఇద్దరం కలిసి వెతకటం ఎలా కుదురుతుంది? ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్య భర్తల బంధానికి ఉద్యోగం వృత్తి ఏది అడ్డు కాదండి. మనసులు కలిసి జీవితాలు కలిశాక ఇద్దరి బాట ఒకటే అవుతుంది. జ్యోతి, మన పెళ్లి నా లక్ష్యానికి నా ధ్యేయానికి అడ్డు కాదంటే నాకే అభ్యంతరమూ లేదు. విజయ్, జ్యోతి, కలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి కూలెట్టెనే జల్లు కొట్టెనే తలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి కూలెట్టెనే తట్టుకో జోరుకి తడిసిపోయి రాత్రికి తడిసిపోయి రాత్రికి జల్లు కొట్టెనే తలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి గోలెట్టెనే గుండెలో ఆగలేని వేగముంది, ఒంటిలో ఆరిపోని కాక ఉంది, సన్నగా కాలింది మెల్లగా రగిలింది వానకే వేడెక్కిని. తలుపు తట్టెనే లోనికొచ్చి గోలెట్టెనే సంపులన్నీ నీళ్ళల్లో నానిపోని, నీ వంపు సంపులన్నీ నీళ్ళల్లో నానిపోని, నిగ్గు తేరి మెరుపల్లె మొక్కలేయని, ముగ్గులోకి దింపి నన్ను ముద్దు చేయని, తలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి గోలెట్టెనే. గాడ్, వెరీ గుడ్ అమ్మా జ్యోతి, నీ సెలక్షన్ అద్భుతం. ఎంతైనా నా బిడ్డవు కదమ్మా, నీ ఎన్నికెందుకు గొప్పగా ఉండదు. సార్, కాబోయే అల్లుడివి సారేమిటయ్యా? మామయ్య అని పిలు. మామయ్య గారు, నా గురించి. స్టాప్! నీ గురించి ఏమీ తెలుసుకోకుండా నిన్ను అల్లుడు అని పిలవద్దనేగా నీ ఉద్దేశం. చూడు విచాయ్, నువ్వు ఎవరవో, నీ కులమేమిటో, నీ కుటుంబం ఏమిటో నాకు అనవసరం. నీతో పెళ్లి జరగాలని కోరుకుందా నా కూతురు, అదే నాకు కావాల్సింది. జీవితాంతం తనతో తోడుగా ఉండవలసిన మనిషిని తానే ఎన్నుకున్నప్పుడు నాకు ఇంకేం కావాలయ్యా? తక్షణం మీ పెళ్లి జరిపిస్తాను.
నేను సామ్రాట్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హలో విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ To meet you, Mr. Samrat. Thank you. Meet again. నీ పాలిట ఎమ్ముంది సీత ఎక్కడుందో చెప్పరా సీత ఏ సీత రే ఏడాది క్రితం సిరిపురం ఎస్టేట్ లో అమాయకురాలైన ఒక అమ్మాయిని తిరిగిపోయారు ఆ సీత తెలీదు నాకు తెలీదు 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 చెప్పు నా చెల్లెలు సీతను ఎక్కడ దాచావు చెప్పు చెప్పు ఇప్పుడు నా దగ్గర లేదు ఎక్కడుంది చెప్పు చెప్పకపోతే నీ ప్రాణం తీసేస్తా చెప్పరా ఫ్యాన్సీ షాపు రంగారో చేతో చెప్పు చెప్పు చెప్పరా చెప్పు Thank you.
నీకేంటి పని? ఆపరేషన్ చేయాలి. చేసావులు చింతపండు పులుసు. ఆపరేషన్ లో డాక్టర్స్ చేస్తారు, నువ్వు నోరు మూసుకొని కూర్చో. రతి డ్యూటీలో ఉన్నప్పుడు రత్తి గిత్తి అని పిలవద్దు, ఎన్నిసార్లు చెప్తాను నీకు. లేడీ కానిస్టేబుల్ 102. సర్లే 102. ఈ విషయం ఇన్స్పెక్టర్ జ్యోతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పదు. నీకు టోపీ పెట్టుకోవడానికి బుర్రంది గాని బుర్రలో గుజ్జులేదయ్యా. ఇన్స్పెక్టర్ జ్యోతి గారికి ఈ రాత్రే శోభనం. మొదటి రాత్రి మూడు పిల్లలు హాయిగా ఉండవకుండా ఆపరేషన్లు ఆసుపత్రిని ఫోన్ చేయడం మహాపాపం. నువ్వు నోరు మూసుకుని నుంచో. ఆవిడికి మొదటి రాత్రి, మరి నాకు మొదలాష్టం రాత్రి శివరాత్రి. సడేలే, పెళ్ళైన రాత్రి 11 గంటలకే పాలు తాగేసేసి పడుకున్నావే, పెద్ద మగాడే చెబుతున్నావు. డాక్టర్ గారు, ఆ పిల్లాడికి ఎలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదమ్మా, కాకపోతే అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఇంకా తిరిగి రాలేదు. అది సరే డాక్టర్ బాబు, ఇంకా ఎంతసేపట్లో తిరిగి రావచ్చు? 24 గంటలు పట్టచ్చు. ఉదయం ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తామనండి, నేను మాట్లాడతాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండడం మంచిది. ఓకే డాక్టర్. ఓకే ఓకే. అదే వద్దన్నాను, లేడీ కానిస్టేబుల్ 102. చల్లవా, ఇంతకాలానికి బయలుదేరావు, లేడీ కానిస్టేబుల్ 102. ఇక్కడే ఉండి డ్యూటీకి. మరి నువ్వేం చేస్తావు? ఈ బల మీద కూతురు కురికేస్తా. పడుకోవడం తప్ప నీకు ఇంకో డ్యూటీ తెలిసేస్తాగా, పడుకు. ఆ కర్మ చిచ్చి చిచ్చి. తీసుకుపోతోంది సగం మత్తుగా సుఖం కొత్తగా.
Hello. Inspector Jyoti here. Yoru? Samrat and a business magnate. I see. Alaga. Sorry. Then Ventura Kosanaru. You would, Jyoti? You in the? Ninaratri Samrat and a Vetti. Car accident to Marnin Charata. Kakapoti the Hachevan and Sunday hang on that. Athanella Marnin Charan is choosing a protection Sachi. Okura Dunadu. A Kuruanakalskuni? Nizantil school and Kultanava? Chanipin is Samrat postmortem report to Dunki. Akuran to Dunkin event Nivella. Good morning, Doctor. Hello, good morning, Inspector. How are you? Fine, thank you. Dead body, Krundi? Randy Supistan. Doctor? Yes? Postmortem report me Raven Rasaru. Athan accident Karangane Poyadan Rasan. Athan Maranani Karno accident in any. Mir Sunday and Lekunda Chapakalra? Yes, I am very sure, Inspector. I see. Ninarath admit in a curate persitelandi. Incas Prohaledo. Intensive Kerala Uncho. Pranan came Pramada Ledka? Prastan Ledan Chapatu. Rendit Sudam. Doctor, ये कुरेड़ेगा? Yes, madam. Inspector गर, नमस्कार. ना वक्का का नक्का मनोवड़, ना मनोवड़े ना कुदा चेंट, ना कोड़ को कोड़ों को बस्ता एक्सीडेंट लो चच्चपोते, ना मनोवड़े चूस कर बैठ कुतुना, येरो कुड़ा ना कुदा का कुड़ा पोते, ना मुसले जीव तो यादारी बत के पोते, कापाड़े इंस्पेक्टर गर, कापाड़े. చూడండి మీరు అనవసరంగా బాధపడే ప్రయోజనం లేదు. కుర్రాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్ చెప్తున్నారు. హీల్ బి ఆల్ రైట్. డాక్టర్ మీరు ఎలాగైనా ఈ కుర్రాన్ని బ్రతికించి తీరాలి. ఈ పెద్ద ఆయన కోసమే కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఈ కుర్రాడు కోలుకోవడం చాలా అవసరం. మా సాయశక్తిలో ప్రయత్నిస్తాను ఇన్స్పెక్టర్. డాక్టర్ ఈ క్షణం నుంచి హాస్పిటల్లో ఈ వార్డు దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఎవరి కారణంగా ఈ కుర్రాడి స్థితికి వచ్చాడో ఆ మనిషి కుర్రాన్ని వదిలిపెట్టాడు. ఖచ్చితంగా హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. బికాస్ హి ఇస్ ది ఓన్లీ ఐవిటీ. యు ఆర్ కరెక్ట్ ఇన్స్పెక్టర్. 302 ఈ వార్డు దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. కుర్రాడికి స్పృహ రాగానే నా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు ఉంటాను. ఇట్స్ ఆల్ రైట్. చూడు మిత్రులైన ఈ గదిలో ఎవరు ఉండకూడదని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. మీరు వెళ్ళి బయట కూర్చోండి. ఇదిగో రత్తాలు. ఏయ్ రత్తాలేంటి? లేడీ పోలీస్ 102. సర్లేవే 102. పెద్ద ఆయన్ని మనవడి దగ్గర కూర్చోనివ్వకుండా నీ ఆర్డర్ ఏంటి? బయట పద ఆయన కూర్చుంటా. జాగారం అయింది బయటికి పోదాం పదవి. చూడడానికి వీల్లేదు. నేనేమైపోయినా పర్వాలేదు.
అయ్యా ఇవాళ పేపర్లో విశేషాలు ఏంటరా? ఆ ఈ పేపర్లో ఏముంటాయండి, ధరలు పెరిగాయని, యాక్సిడెంట్లు పెరిగాయని, అల్లర్లు పెరిగాయని, నిరుద్యోగులు పెరిగారని. నీ హరికథమని పేపర్లో ఏముందో చదవరా. అసెంబ్లీలో అల్లర్లు, ఎమ్మెల్యేల అరుపులు, అల్లరి అలజడి. నేను చెప్పాను కదండి, సినిమా క్యూలో అంతే, సీట్ల ప్యాక్ ఆట్లో అంతే, సారా కొట్లో అంతే, చివరికి అసెంబ్లీ హాల్లో కూడా అంతే. మన వాళ్ళ వల్ల అయ్యేది అల్లరి అలజడే కదండి. చదివే ప్రతివాక్యం మీద వ్యాఖ్యానం అని విషయాలు చదవరా. బిజినెస్ మ్యాగ్నెట్ సామ్రాట్ కారు ప్రమాదంలో నిన్న రాత్రి మరణించారు. బిజినెస్ మ్యాగ్నెట్ సామ్రాట్ కారు ప్రమాదంలో నిన్న రాత్రి మరణించారు. ఏటి బాబు గారు, ఈ సచ్చినోడు సమాచారాన్ని మళ్ళీ చదవమన్నారు. విని ఆనందించడానికి రా. దుష్ట చతుష్టయంలో ఒకటి కథ ముగిసిందన్నమాట. అంటే బాబు గారు, మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైలు కలిపితే లంచం ఇచ్చి తప్పించుకుని పారిపోయిన నలుగురు యాదవల్లో ఈడొకడు, అవునా బాబు గారు? అవునరా. ధర్మాన్ని నమ్ముకున్న నన్ను అధర్మంగా అన్యాయంగా దెబ్బతీసిన నలుగురిలో వీడొకడు. వీడి చావు వార్త నా గుండెల్లో మండుతున్న మంటను కాస్త చల్లార్చింది. రే గోవింద్, ఆ పేపర్ను తగలబెట్టు. అది నా కళ్ళ ముందు తగలబడుతుంటే ఆ సామ్రాట్యే తగలబడుతున్నట్టు అనిపించి నా మనసుకు శాంతిగా ఉంటుందా? శాంతిగా ఉంటుంది. తగలబెట్టరా. ఇన్స్పెక్టర్ జ్యోతి, అది హత్యని నువ్వు అనుమానించడానికి కారణాలేమిటి? సామ్రాట్ పెద్ద వ్యాపారవేత్త, లక్షలు ఆర్జిస్తున్నాడు. అతని చావు వలన చాలా మందికి లాభం కలిగే అవకాశం ఉంది. ఆ ఆశతోనే ఎవరో. డోంట్ బి సిలెక్టర్, నువ్వు చెప్తున్న కారణాన్ని బట్టి అది హత్యని నిరూపించలేము. ఆల్ రైట్ సార్, నేను చెప్పే విషయం కాస్త ఆలోచించండి. నిన్న సామ్రాట్ మరణించిన సమయంలోనే ఒక గాయపడ్డ కుర్రాడు హత్య నరుస్తూ పోలీస్ స్టేషన్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కానీ ఇప్పటి వరకు మనకెక్కడా హత్య జరిగిన కంప్లైంట్ రాలేదు. మరి ఆ కుర్రాడు చూసిన హత్య ఎవరిదై ఉంటుంది? ఆ సభ ఏమై ఉంటుంది? నిజమే, ఆ కుర్రాడు దేన్ని చూసి షాక్ అయి హత్యను ఉంటాడు? నా ఉద్దేశంలో ఈ సామ్రాట్ హత్యనే చూసి భయంతో షాక్ తిని ఉండాలి. అయితే ఆ విషయం ఆ కుర్రాడికి స్పృహ వస్తే తప్ప నిరూపించలేము. యు మే బి రైట్ ఇన్స్పెక్టర్. ఆ కుర్రాడు స్పృహలోకి రాగానే అతన్ని ఇంటరాగేట్ చేసి అతని మాటలు రికార్డ్ చేయండి. దాన్ని బట్టి అది ఖూనియో యాక్సిడెంటో నిర్ణయించి ఆ తర్వాత హంతకుని బట్టే ప్రయత్నం చేయొచ్చు. ఓకే సార్. ఉద్యోగంలో చేరితే నా పవర్ తెలుసుని కంట్రోల్లోకి వస్తుందనుకున్నాను, కానీ ఎదురు తిరిగింది. నాకు లుంగీలు కొనడం కూడా మానేసి చీర్లు కట్టిస్తోంది. అమ్మ వస్తోంది, మళ్ళీ ఏం ఆర్డర్ ఇస్తుందో. దిగమనేదాకా ఎందుకు, మనమే దిగితే పోలా. అరే ఏమిటండి, నేను వస్తుంటే మీరు మంచం దగ్గర ఎందుకు కూర్చోండి? ఏటి అతి మర్యాద, నగరంలో శాంతి భద్రతలు కరువు వచ్చేసి కడుపు ఎట్టేయగలరు. ఏటే విశేషం సారీ. ఏమండి, ఏమిటి అని మూడు పెళ్ళాన్ని పిలవడంలో తప్పు లేదండి. పైగా మీరు అలా పిలుస్తుంటే నాకెంతో ఇష్టం. కూర్చోండి. ఏమండి, మీకు దగ్గరగా మిమ్మల్ని ఇలా కౌగిలించుకుని ఎప్పుడు ఉండాలంది మీరు కాదండగా. నాకేం దావడం ఏంటండి, మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఇలా ఉంటాను? చూడండి, ఈ రోజు నుంచి మీరేం చెప్తే చేస్తారు, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏమండి, నాదో చిన్న కోరిక అండి. చెప్పుకోవాలి. మరే మీరు కాస్త రికమెండ్ చేస్తే నాకు హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వస్తుంది. అమ్మా పతి భక్తి ఎందుకో ఇప్పుడు అర్థమైంది, ఇందాక నుంచి నన్ను దూతున్నది ఎందుకా? అబ్బా కాదనుకోండి. సరే, ఈ పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్ గారైనా కమిషనర్ గారైనా ఓకే అనాల్సిందే, తప్పదు. నేనేం వాళ్ళకంటే గొప్పవాడిని కాదు. అవునండి. ఓకే, మనిషిని చూపించాను, చేయవలసింది చెప్పాను. పొరపాటు జరిగిందో ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త తీసుకో. వెళ్ళు. ప్లీజ్.
అన్నీ అంత అందంగా ఉన్నానా అప్ప పిచ్చెక్కిచ్చేస్తున్నారు ఎక్కిన పిచ్చి దించేస్తాను వస్తావు నాతో You are really beauty. Is it? This is my room. Come on. This is my room. What are you doing? I'm doing Swargan. You are Ramphavi, I am Indra. Your name is Rani, isn't it? Yes. నీ ఎత్తు 5-5 అవునా అవును నీ కొలతలు 36-20-38 అవునా అరే నిజమే నీ బరువు 50 కిలోలు అవునా నన్ను ఎప్పుడు కలవలేదు కదా నా వివరాలు ఇంత ఖచ్చితంగా మీకెలా తెలుసు ఈ సిటీలో పెద్ద మనిషి ఎవరు సొంతము కాకుండా ఉన్న ఏ ఆడపిల్ల జాతకమైనా నా దగ్గర ఉంటుంది పుట్టి కేర్మన రోజు పెరిగి పెద్ద మనిషి అయిన రోజు పడక మీదకి చేరి పక్క వాళ్ళు ముద్దు పెట్టుకున్న రోజు అన్ని నాకు 2 ఎకర్ల కంటస్థం ఉంటాయి కారిసినందుకు చీకట్లో దొంగాటాడుకుందాం ఒక్క నిమిషం నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను తొందరగా వచ్చేయి నిమిషం మీద ఒక్క సెకండ్ ఆలస్యం అయినా భరించగలను ఓకే ఓకే అదృష్టం అంటే ఇలా ఉండాలి కొబ్బరి లడ్డు లాంటి పిల్ల కోరి మరీ వచ్చింది పోయిందే దీపాలు ఆర్పే శ్రమ కూడా తగ్గించారు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరు నువ్వు నీ పేరు రంగారావు అవునా అవును నువ్వు రంగా ఫ్యాన్సీ ఎంపోరియం ప్రొప్రైటర్ అవునా అవును నీ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు అవునా అవును నీ బరువు 80 కేజీలు అవునా అవును నీకు 4 పెళ్లిళ్ళయ్యాయి అందులో ఇద్దరిని నువ్వు వదిలేశావు మరో ఇద్దరు నిన్ను వదిలేశారు అవునా అవును నువ్వు పుట్టింది 1938 అవునా అవును ఇక 1984 ఈ రోజు ఇక్కడ ఈ క్షణంలోనే నువ్వు కుక్క సావు సావబోతున్నావు అవునా కాదు ఎవరు నువ్వు పోలీసులు ఫోన్ చేస్తాను పోలీస్ పోలీస్ నీ పాలిటి ఎమ్ముని నేనే వచ్చాక ఇంకా పోలీసులు ఎందుకురా నా చెల్లెలు సీత ఎక్కడుందో మర్యాదగా చెప్పు సీత ఏ సీత సిరిపురం ఎస్టేట్ లో విజయ్ గారాల చెల్లెలు సీతరా నాకు తెలియదు నా చెల్లెలు సీత ఎక్కడుందో చెప్పకపోయావంటే ఊడి పిల్ల మెడ నలిపేసినట్టు నీ మెడ నలిపేస్తాను చెప్పు చంపుకు చెప్పేస్తాను ఆ పిల్లని వీడియో కింగ్ విక్టర్ గారికి అప్పగించాను వీడియో కింగ్ విక్టర్ గారా వాడు ఎక్కడుంటాడు ఏం చేస్తుంటాడు వాడు ఆడపిల్లలు పెట్టి ప్రూఫ్ ఫిల్మ్స్ తీస్తుంటాడు వాడి అడ్రస్ నాకు తెలీదు ఫోన్ నెంబర్ మాత్రం చెప్తాను 446394 Is it 446394? Video King Victor Garnara? అది వారిల్లేనా నిజం చెప్పేశాను కదా నన్ను చెప్పకు నన్ను వదిలేయ్ రక్తం రుచికి అలవాటు పడితే ప్రాణాలు తీస్తూనే ఉంటాడు తప్పు చేయటానికి అలవాటు పడ్డ మనిషిని వదిలితే పాపాలు చేస్తూనే ఉంటాడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వాళ్ళను అమ్ముకుని సొమ్ము చేసుకునే ఇలాంటి వాళ్ళు చస్తే గాని కొందరు ఆడపిల్లల జీవితాలైన అన్యాయం కాకుండా ఉంటాయి అందుకే నువ్వు చావాలి హలో ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్ ఏంటి ఐసి డెడ్ బాడీ ఇంకా అక్కడే ఉందా సరే నేను వెంటనే బయలుదేరుస్తున్నాను సిటీలో ఇది 2 హత్య అన్నమాట
బాబు గారు ఈ హత్యలన్నీ చేసేది ఎవరై ఉండొచ్చు? ఆ పరమాత్ముడు రా. పరమాత్ముడా? అవునరా, ఆనాటి పురాణాల్లో రాక్షసులను చంపిన ఆ పరమాత్ముడే ఈనాటి సమాజంలోని పాపిష్టవేదాలను సంహరించడానికి అవతరించుండాలి. అవును, ఈ దుష్ట శిక్షణ చేసేది ఆ దేవుడేరా, ఆ దేవుడే. ఇన్స్పెక్టర్ జ్యోతి, సామ్రాట హత్య జరిగిన 3 రోజులకే రంగా ఫ్యాన్సీ ఎంపోరియం రంగారావు మరణించడం జరిగింది. ఇది కూడా యాక్సిడెంట్ గా నిరూపించాలని ప్రయత్నించాడు హంతకుడు. రంగారావు సామ్రాట్ ఇద్దరూ స్నేహితులు. వాళ్ళిద్దరి హత్యలు కొద్ది రోజుల తేడాలోనే జరిగాయి. అంతేకాక రెండు కూడా యాక్సిడెంట్స్ గా కనిపించేలా చేయబడ్డాయి. కనుక ఈ 2 హత్యలకు ఒకే వ్యక్తి కారకుడై ఉండాలి. అవును సార్, హత్య జరిగిన విధానాలను బట్టి, హత్యలైన వ్యక్తుల సంబంధాలను బట్టి చూస్తే నాకు కూడా హంతకుడు ఒకడే అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, ఈ 2 కేసుల్ని సాల్వ్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. సార్, నా మీద నమ్మకంతో మీరు అప్పగిస్తున్న ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తాను. బి కేర్ఫుల్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమండి ఏమండి ఏమండి, అప్పప్ప, ముద్దనిద్ర మహారాజా గారు, ఇవాళ పండుగ, కాస్త పెందలాడే లేస్తే అరిగిపోతారా తరిగిపోతారా? అల్లరి శ్రీమతి గారు, ఈ పండుగ ఒకటి నా ప్రాణానికి, ఇంతకీ ఏం పండుగ ఇది? దీపావళి, త్వరగా లేవండి, తలండి పూసుకోవాలి. పడుకోండి, మన నిద్ర వస్తా ఉంది. పండుగ పూట పసిపిల్లలు సైతం పెందలాడే లేస్తారు, నువ్వేమిటి ముద్దు నిద్ర? లే అన్నయ్యా, పసిపిల్లలకు పని ఉండదు, అందుకనే ఉదయాన్నే లేస్తారు. నేను పెద్ద ఉన్నా కదా, కసి పడుకుని. నువ్వేం చెప్పినా ఈ రోజు వదిలేదు. నువ్వు లేవాలి, తలంటు స్నానం చేయాలి, స్వీట్ తినాలి, టపాసులు కలసాలి. లే అన్నయ్యా, నూనెతో తలంటు స్నానమా? చెల్లై చెల్లై, ఆ పని తప్ప ఇంకేదైనా చెప్పమని చేస్తాను. అసలు నూనెంటేనే నాకు చిరాకమ్మా, ప్లీజ్ వద్దమ్మా. అదేం కుదరదు, నూనె రాసి తలంటు పోయాలి. అయ్యో తల్లి వద్దమ్మా. అయ్యో అన్నయ్య, అన్నయ్య తలుపు తీ. అన్నయ్య, అన్నయ్య, ఆ నూనెకి నిన్ను పారేసి తలంటు పోయిందని ఒట్టేస్తేనే తలుపు తెరుస్తాను. లేకపోతేవా? తెరవను తెరవను తెరవను. సరే, అలాగైతే నేను ఎందుకు ఇక్కడ పెడతాను. కొంప తీసి నిజంగానే అడిగెళ్ళిపోయిందా చెల్లై? చెల్లై అబ్బా లేవ. అదేమిటండి, పండుగ పుట్టి లేవగానే కంటతడి పెడుతున్నారు? జ్యోతి, నా చెల్లెలు సీత ఏ పండగకైనా ఊరుకునేది, కానీ దీపావళి పండుగకు తలంటు పూసుకోకపోతే ఎంతో గొడవ చేసేది. అందుకే దీపావళి పండుగని చెప్పగానే దీపం అంటే నా చెల్లెలు గుర్తుకొచ్చింది. ఐ ఎమ్ వెరీ సారీ, పండుగ పుట్టి ఉదయమే మీ మనసు బాధ పెట్టాను. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వేం తప్పు చేశావని? చూడు చెల్లి, నా గృహలక్ష్మి పండుగ రోజు ఆనందంగా కళకళలాడుతూ నవ్వుతూ ఉండాలి. ఇది ఒకసారి నువ్వు అరే నవ్వమంటుంటే నవ్వమంటుంటే ఏమండి, దీపావళి సందర్భంగా నీకు బహుమతి తీసుకొచ్చాను. ఏది ఆ చెయ్యలా ఇవ్వండి. చేతికిచ్చే బహుమతి? బుగ్గు మీద ఇచ్చేదనుకున్నాను. చాలండి, 1 సెకండ్. బ్యూటిఫుల్, నీ అంత ముద్దుగా ఉంది, కాకపోతే కాస్త వదులుగా ఉంది, అయినా పర్వాలేదు. ఏమండి ఒక్క మాట, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ చేతి నుండి ఈ ఉంగరం తీయకూడదు, తీస్తే నా మీద ఒట్టే. జ్యోతి, నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇట్ ఇస్ ఎ ప్రామిస్ జ్యోతి. ఈరోజు నా చెల్లెలే కనుకుంటే మనిద్దరం అంత అన్యోన్యంగా ఉండడం చూసి ఎంత ఆనందించుండేదో, ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో. నాకు ఇంజక్షన్ కావాలి, త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి.
నాకు త్వరగా కావాలి. ప్లీజ్ మీకు దండం పెడతాను, మీరేం చెప్పినా చేస్తాను. ప్లీజ్ ఇంజెక్షన్ కావాలా? ఇస్తా, వస్తున్నా. హలో, ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. వాట్ వీడియో కింగ్ విక్టర్ బ్లూ ఫిల్మ్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడా? అడ్రస్ నంబర్ 10 నెహ్రూ కాలనీ. ఓకే, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. బాస్, yes, వీరే ఇందాక మనకు ఫోన్ చేసిన ఆల్బర్ట్ డిసోజా ఫ్రమ్ ఫ్రాన్స్. మిస్టర్ డిసోజా, ఐ యామ్ వెరీ ప్లీజ్డ్ టు సీ యు. ఐ యామ్ వెరీ గ్లాడ్ టు సీ యు మిస్టర్ విక్టర్. బాస్, ఈయనకి లేటెస్ట్ గాను ఇంట్రెస్ట్ గాను ఉన్న పిక్చర్స్ కావాలట. ఎంత ఖరీదైనా పర్వాలేదట. మంచి ఖరీదిస్తే మత్తెక్కించి మతి పోగొట్టేటంత గొప్ప బొమ్మలు ఉన్నాయి మా దగ్గర మిస్టర్ డిసౌజా. మిస్టర్ జగు, యు కెన్ గో. ఓకే బాస్, యు ప్లీజ్ కమ్ విత్ మీ. కమింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ మిస్టర్ డిసౌజా. ఒక అందమైన కన్నెపిల్ల బ్లూ ఫిల్మ్ ఒకటి చూపిస్తాను. మీకు కసెక్కి కైపెక్కి తెర మీద పడి చెంపనని మాట ఇవ్వాలి. ఓకే, చూశాక నిర్ణయిస్తా ఏం చేయాలి. ఓహో, ఓకే. మీ కుడి చేతి క్రింద ఉన్న స్విచ్ ఆఫ్ చేయండి. పశువుల మధ్య పారేసి దాని జీవితాన్ని కుక్కలు చింపిన విస్తాయి చేస్తావురా? చెప్పు, నా చెల్లెలు ఎక్కడుంది చెప్పు. మ్యాక్రెడ్ క్లబ్ ప్రొపరేటర్ జేమ్స్ కప్ నుంచి. చేతి నుండి ఈ ఉంగరం తీయకూడదు, తీస్తే నా మీద ఒట్టే.
శ్రీమతి గారు, ఎక్కడి నుంచి తమ రాక? ఓ హత్య జరిగిన స్థలం నుంచి. చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు, కారణం ఏమిటో? హంతపడి వెంట పడ్డాను, కానీ కాస్తలో తప్పించుకున్నాడు. నీ నుంచే తప్పించుకున్నాడంటే హంతకుడు చాలా అసాధ్యుడన్నమాట. తప్పించుకున్న ఏ నేరస్తుడైనా పట్టుపడక తప్పదు. నేను ఖచ్చితంగా అతన్ని పట్టుకుని తీరుతాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏమండి, నేను మీకు కానుగ్గా ఇచ్చిన ఉంగరం ఏది? కుడి చేతికి వదులుగా ఉందని ఎడవ చేతికి మార్చాను. ఇదేమైనా నేరమా శ్రీమతి గారు? అవును, హంతకుణ్ణి పట్టుకుని ప్రశ్నలు వేయవలసింది పోయి నీ భర్త నన్నే పట్టుకుని ప్రశ్నలు వేస్తున్నావు, ఏమిటి విశేషం? అబే, అదేం లేదు. అవును, నేను ఉంగరం గురించి అడుగుతున్నప్పుడు మీరెందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మీ పోలీసు వాళ్ళతో మాట్లాడమే తప్పు. అసలు ఈ కాకీ బట్టల్లో ఉన్న మహిమేమిటో గాని ఇవి కట్టుకుని ఉన్నప్పుడు కట్టుకున్న వాడిని సైతం అనుమానిస్తారు. అందుకని విప్పేసరా. వాట్? ఐ మీన్ ఈ విప్పి చెరగట్టుకురా. ఈ కాకీ బట్టలు అంటే నీకెందుకంత భయం? ఏదో తప్పు చేసినట్టు? భయం కాదు డార్లింగ్. ఈ కాకీ బట్టల వెనుక ప్రేమించే మనసు కాస్త మరుగున పడిపోతుందని ఇవంటే అయిష్టం. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. చదివించాలి గాని లైట్ ఆఫ్ చేయండి, నిద్ర వస్తుంది. ఆ మధ్య మా వారి కోసం మీ దగ్గర ఓ డైమండ్ రింగ్ కొన్నాను, గుర్తుందా? బాగా గుర్తుంది మేడం జీ, కొత్త రకం డిజైన్ తో ప్రత్యేకంగా చేసిన రింగ్ అది. సరిగ్గా అలాంటిదే మరో రింగ్ కావాలి. చేసింది ఏమైనా రెడీగా ఉందా? అదేమిటి మేడం, నిన్ననే. ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలో ఆ విధంగానే ఇస్తాను, మీరు వెళ్ళొచ్చు. చిత్తం. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్, కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆ కుర్రాడు రాజాకి స్పృహ వచ్చిందా? లేదు మేడం, ఏ క్షణంలోనైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలానా టైంలో వస్తుందని చెప్పలేము డాక్టర్. ఆ కుర్రాడు త్వరగా స్పృహలోకి వచ్చి తను చూసిన నిజం చెప్పాలి. ఆల్రెడీ సిటీలో 3 దారుణమైన హత్యలు జరిగాయి. ఆ 3 హత్యలు ఒకే మనిషి చేశాడని మా అనుమానం. ఆ హంతకుని గుర్తుపట్టగలిగేది ఈ కుర్రాడు ఒకడే. ఏది ఏమైనా ఆ కుర్రవాడి స్పృహ రావాలిగా డాక్టర్. ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న రాజన్న కుర్రాడికి స్పృహ వచ్చింది. ఐ సీ. బాబు, ఎలా ఉన్నావు? నొప్పేమీ లేవుగా? లేదండి. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యం గల అబ్బాయివని. చూడు, నేను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఏం భయపడక్కర్లేదు, మేమున్నాగా. సరే బాబు. హత్య జరగటం నువ్వు చూసావు కదూ? అవును. ఆ హత్య చేసిన మనిషిని నువ్వు గుర్తుపట్టగలవు కదూ? అతని ఫోటో చూపిస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? ఏంటి బాబు అలా చూస్తావు? మాట్లాడవే. అతనికి గెడ్డ ఉందండి. డాక్టర్, ఒకసారి పెన్ని లేవండి. Thank you.
చెప్పాను కాదు కదూ చెప్పు ఇతను కాదు కదూ కాదని చెప్పు ఒక్క ముక్క చెప్పు కాదు కదూ ఇతనే ఇతనే ఆ హత్య చేసింది ఇతనే కుర్రాడి కేసు ప్రహో వచ్చింది అతను హంతకుని గుర్తుపట్టాడు అవును సార్ సామ్రాట్ని రంగారావుని విక్టర్ని ముగ్గురిని హత్య చేసింది ఒకే వ్యక్తిని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించాయి హంతకుడు ఒకడేనని మనం అనుకునేది నిజమైందన్నమాట అవును సార్ సామ్రాట్ హత్యకి ఐ విట్నెస్ రిపోర్ట్ రంగారావు హత్య కేసుకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ విక్టర్ హత్య కేసులో సాక్ష్యంగా దొరికిన ఉంగరం ఈ ఆధారాలన్నింటినీ పరీక్షించి హంతకుని అరెస్ట్ చేయడానికి నాకు వారెంట్ ఇవ్వండి సార్ గుడ్ ఇంతకీ హంతకుడు ఎవరు ఇన్స్పెక్టర్ ఇతను నీ భర్త విజయ్ కదూ అవును సార్ బట్ హీస్ ఎ క్రిమినల్ మరణించిన ముగ్గురు మరో వ్యక్తితో చేయి కలిపి ఏడాది క్రితం విజయ్ చెల్లెలు సీతని కిడ్నాప్ చేశారు ప్రాణంగా చూసుకునే తన చెల్లెలు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద పాములా పగబట్టాడు విజయ్ తన కక్ష కసి తీర్చుకోవాలనే ఆవేశంతో ఆలోచన లేకుండా ఈ ముగ్గురిని హత్య చేశాడు అతను వెంటనే అరెస్ట్ చేయకపోతే నాలుగో మనిషిని కూడా హత్య చేయొచ్చు ప్లీజ్ అతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయండి సార్ జ్యోతి ప్లీజ్ All right. గోండు రే గోండు శుభవార్తరా రారా త్వరగా రారా వస్తున్నాయి గారు ఏంటి బాబు ఏం జరిగింది రే సామ్రాట్ని రంగారావుని విక్టర్ని హత్య చేసింది ఎవరో కాదురా నాల్లుడురా దుష్ట శిక్షణ చేసి దేవుడైన వాడు ఎవరో కాదురా నాల్లుడు విజయరా నిజంగానే బాబు ఏమిటా నవ్వు ఎందుకంత ఆనందం మీ కూతురి మెళ్ళో తాడు కట్టిన మనిషి హంతకుడైనందుకు ఆనందపడుతున్నారా మీ పరువు మర్యాదలు నిలబెట్టవలసిన అల్లుడు పాపిష్టవాడైనందుకు సంబరపడుతున్నారా అవునమ్మా అవును మండుతున్న నా గుండెలోని మంటను నా అల్లుడు ఆర్పినందుకు నేను ఆనందపడమే కాదమ్మా గర్వపడుతున్నాను నాకు కొడుకులు లేరు ఆడపిల్ల నా కూతురు నా పగను ఎలా శాసిస్తుందా అని బాధపడ్డాను కానీ నా అల్లుడు వల్ల నా పగ చల్లారినందుకు సంబరపడుతున్నాడమ్మా సంబరపడుతున్నా ఏమి డాడీ నీ పగ చల్లారడం ఏంటి నీ కక్షణం ఏంటి అవునమ్మా అవును నువ్వు పసితనంలో ఉన్నప్పుడు నీకు ఊహ తెలియని రోజుల్లో మందిరం లాంటి మన ఇంట్లోకి రాక్షసులు లాంటి మనుషులు ప్రవేశించి దేవత లాంటి మీ అమ్మను బూడిద చేశారు ఎదురు తిరిగిన నన్ను ఏమీ చేయలేని వాళ్ళగా చేసి పారేశారు నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నలుగురు దుర్మార్గులైన నేరస్తుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టించాను అయితే ఒక వర్షపు రాత్రి నేను ఇంట్లో లేనప్పుడు లోకంలో డబ్బున్న వాడిని సంఖ్యలు కటకటాలు రాతిగోడలు ఏవి ఎంతో కాలం బంధించి ఉంచలేవు గోపాలరావు తాచు బామలు కొట్టి బుట్టలో పెట్టేస్తావి నోరు మూసుకుని పడి ఉండవు గోపాలరావు పగబట్టి పడగెత్తి బయటకు వస్తాయి కాటొస్తాయి
న్యాయాన్ని ధర్మాన్ని నమ్మటమే నీ పాలసీని నీ చేతులతో మమ్మల్ని బంధించావు. గోపాల్ రావు, ఇప్పుడు నీ చేతులను నరకటమే మా పాలసీ. ఆ విధంగా నన్ను చేతులు లేని వాళ్ళ చేసి, ఏమీ చేయలేని వాళ్ళ చేసి వెళ్ళిపోయారమ్మా నీచులు. ఇప్పుడు చెప్పమ్మా, నీ కన్నవాళ్ళకి నీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ నీచుల విషయంలో అల్లుడి చేసిన పని న్యాయం కాదంటావా? అతను దోషికాడమ్మా, ముమ్మాటికి దోషికాడు. అతను అరెస్ట్ చేయదు జ్యోతి, అరెస్ట్ చేయదు. డాడీ, ఒకప్పుడు వృత్తినే దైవంగా నమ్మిన పోలీస్ ఆఫీసర్వి. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కర్తవ్యం అనేవి మనిషికి పంచప్రాణాలని నాకు నూరిపోసి నన్ను ఒక పోలీస్ అధికారిని చేశారు. చేసే వృత్తికి, నమ్మిన లక్ష్యానికి తలవంచి తీరాలి. ధర్మం చెప్పే స్థానంలో నిల్చున్నప్పుడు తన పర అనే భేదం ఉండకూడదని పాఠాలు చెప్పేవాడివి. ఇప్పుడు నువ్వేనా ఒక నేరస్తుని అరెస్ట్ చేద్దంటున్నావు? వద్దు డాడీ, వద్దు. మంచి నేర్పిన నీ నోటితో నాకు చెడు నేర్పొద్దు. విజయ్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న నేరస్తుడు, అతను పట్టుబడాలి, శిక్షింపబడాలి. బంధాన్ని గుర్తించనా, రక్తాన్ని చవి చూడనా, మరువలేని బాసలెన్ను, మధురమైన ఆశలెన్ను, మరువలేని బాసలెన్ను, మధురమైన ఆశలెన్ను, ఎదలో మెదిలినవి, కలలై తరిమినవి, నా రక్తపాశం తెల్చివేసిన దుష్ట శక్తుల్ని ఈనాడు నేను ఏరి ఏరి కాల రాసేస్తా. ఇను పపిడి కిలిరా, ఇంకా తడలదురా, ఈ కక్ష తీరునా, ఈ మంటలారునా, ఎన్నేళ్ళు రగిలాను, ఎన్నాడు వెతికాను, వెతికే బంధాన్ని గుర్తించనా, రక్తాన్ని చవి చూడనా. ఎదురు చూస్తూ రోజులెన్నో, నిధుర రాక మాపులెన్నో, ఎదురు చూస్తూ రోజులెన్నో, నిధుర రాక మాపులెన్నో, నలిగిపోయాను
అయ్యాను నా కంటి పాపను కోల్పోయి చీకటయ్యాను నా బుద్ధి బ్రతుకు హోమగుంఠం చేసుకున్నాను కాలరుద్రుండి కళ్ళు తెరిచాను నేనమ్మా నీ అన్నయ్యను ఇంకా గుర్తుపెట్టదా చూడమ్మా ఇప్పుడు చూడమ్మా నేనమ్మా నీ అన్నయ్య విజయని నాకెవ్వరూ లేరు నేను అనాథను అనాథను అలా అనుకమ్మా నేనుండక నువ్వెందుకు అనాథ అవుతావమ్మా అమ్మా సీత రాముడు లాంటి మనిషితో నీకు పెళ్లి చేసి పసుపు కుంకాల కలయికల నీ కాపురం కళకళలాడుతుంటే చూసి ఆనందించాలి కల్లో కన్నయ్య అన్నయ్య నీ నీ స్థితిలో చూసి ఎంత కుదిరిపోతున్నాడో తెలుసామ్మా రామ్మా రా వెళ్ళిపోతాం నేను ఎక్కడికి రాను నేను అసలు నీ చెల్లెల్నే కను మతి లేకుండా నా వెంటపడి నన్ను విసుకించుకు వెళ్ళిపో గెట్ అవుట్ ఇదమ్మా ఈ విషయం నీ ఊరితో నిలిపోదు నా మాట వినమ్మా కావాలి షూట్ డామి నా చింతక్షలు కావాలి లేకపోతే నేను బ్రతకలేదు నువ్వు ఉంటే మంచిది కదమ్మా నా మాట వినమ్మా నిన్ను ఎత్తుకున్న ఈ చేత్తో నీకు గౌరవముద్ర తినిపించిన ఈ చేత్తో నిన్ను అల్లారు ముద్దుగా నడిపించిన ఈ చేత్తో ఈ చేత్తో నిన్ను కొట్టారమ్మా ఈ చేత్తో నిన్ను కొట్టారు ఈ దౌర్భాగ్యుణ్ణి మందించు తల్లి మందించు అన్నయ్య అన్నయ్య జాలిపోయిన పువ్వుని ఆరిపోయిన దీపాన్ని చూసి ఎందుకన్నయ్యా కన్నీరు వద్దన్నయ్యా నా దగ్గరికి రాకు అదేమిటి మాలా అంటున్నావు నా మీద కోపమా కోపం కాదన్నయ్యా పవిత్రమైన దైవం లాంటి నువ్వు అపవిత్రమైన పాపిష్టిదాన్ని నన్ను తాకూడదన్నయ్యా తాకూడదు వద్దమ్మా అంత మాట అనుకో నిజమే అన్నయ్యా 10 మంది తొక్కేసిన పూలదండని కుక్క ముట్టిన అన్నాన్ని తాకడం తప్పన్నయ్యా జీవత్సవం లాంటి నన్ను నీ వెంట తీసుకెళ్లి నీ పరువు మర్యాదల్నే మంట కలుపుకోకు నవసరమైన నా బ్రతు కారణంగా నీకేమొస్తా రాకూడదు అందుకే నీ చెల్లెలు చచ్చిపోయిందనుకొని ఒక్కసారి ఎక్కి వెళ్ళిపో అందయ్యా వెళ్ళిపో అమ్మా నువ్వెక్కడున్నావు ఎలా ఉన్నావు ఏమైపోయావు అని నీకోసం ఎన్ని రాత్రులు కలవరించానో తెలుసా నిన్ను ఎలాగైనా కలుసుకోవాలనే దృఢ సంకల్పంతో నా ఒంటరి జీవితాన్ని ఎడారి చేసుకుని నీకోసమే జీవించున్నానమ్మా నువ్వు ప్రాణాలతో ఉండి ఉంటావనే నమ్మకమే నన్ను ప్రాణాలతో ఇంతవరకు నిలబెట్టి జరిగిందంతా మర్చిపోయి నాతో వచ్చేసి తల్లి అమ్మా చెల్లమ్మా ఎంత పని చేసావమ్మా కలలన్నీ తెరిపేసి ఆశలన్నీ కాల్ చేసి నీ కోరికల్ని కోల్ చేసి నా బ్రతికిలా ముగిసిపోతాడు కారణం ఎవరమ్మా ఎవరమ్మా ఎవరు వాడు చెప్పమ్మా ఇక్కడికి దూరంగా ఊరవతులను మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో ఉన్నాడు ఈ క్లబ్ ప్రొపరేటర్
వాడి పేరేంటమ్మా? ఇప్పుడు ఆపచేయదు. నా చెల్లెలు బ్రతుకు అంతం కావడానికి కారణమైన వాళ్ళు ఇంకొకరు మిగిలి ఉన్నారు. వాడిని కూడా సర్వనాశనం చేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత నేనే వచ్చి సంఖ్యల కోసం చేతులు చెప్తాను. నన్ను నమ్ము. నో, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మూడు హత్యలు చేసిన నిన్ను అరెస్ట్ చేయకుండా నాలుగవ హత్య చేయడానికి వదిలిపెడతాను ఎలా అనుకుంటున్నావు? మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్ ప్లీజ్, ఒక అరగంట టైం ఇవ్వండి, నా లక్ష్యం పూర్తి చేసుకుని వస్తాను. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదలడం జరగదు. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నన్ను వెళ్ళండి. నో నో నో. సరే, పట్టుకోవాలని నువ్వెంత పట్టుదలగా ఉన్నావో, తప్పించుకోవాలని నేను అంతే పట్టుదలగా ఉన్నాను. ఒక్కడుగు ముందుకేస్తావో షూట్ చేసి తీరుతాను. నువ్వు నన్ను ఏనాటికి షూట్ చేయలేవు. ఎందుకు అలా అనుకుంటున్నావు? అగ్ని సాక్షిగా నీ మెళ్ళో నేను తాళిగట్టిన భర్తను గనక. ఇన్స్పెక్టర్, నువ్వు కాకి బట్టలు వేసుకోవచ్చు, వృత్తికి సంబంధించిన టోపీ పెట్టుకోవచ్చు, రివాల్వర్ పట్టుకోవచ్చు, కానీ నువ్వు పసుపు కుంకాలు మంగళసూత్రం ఉన్న ఒక ఆడదాని, సుమంగళగా కన్నుమూయాలనుకునే ఒక ఇల్లాలి, పండంటి పిల్లలకు తల్లివి కావాలనుకునే నా అర్థాంగవి. ఈ గడ్డ మీద పుట్టిన ఏ ఆడదీ తన చేతుల మీదుగా తన భర్తను చంపి తనని తనే తెంపుకుని తను విధవా అనే ముద్ర వేసుకోవడానికి ఏ స్త్రీ ఒప్పుకోదు. దట్ ఈజ్ అవర్ ఇండియన్ సెంటిమెంట్. యూనో ఇన్స్పెక్టర్, దైవం భర్త కాదు కర్తవ్యం అని నువ్వు భావిస్తే, పసుపు కుంకాల కంటే నువ్వు వేసుకున్న కాకీ బట్టలే ముఖ్యం అనుకుంటే, నీ గుండెను బండరాయి చేసుకునే ధైర్యమే నీకుంటే, వెళ్ళిపోతున్న నీ భర్తను షూట్ చేసి చంపేశాయి. విజయ్, ఆగు, వెళ్ళదు, ఆగు ప్లీజ్, విజయ్ వెళ్ళదు, ఆగు, షూట్ చేస్తాను విజయ్. నేనేవే మిస్టర్ జేమ్స్. నా గుండెలో రగిలే పగ చల్లారిపోయింది. నౌ యు కెన్ అరెస్ట్ మీ. ముద్దాయి విజయ్, సామ్రాట్ రంగారావు విక్టర్ జేమ్స్ అనే నలుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేసినట్టుగా సాక్ష్యాధారాలను బట్టి నిర్ధారణ జరిగింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి విజయ్ కి ఉరిశిక్ష విధించడమైనది. నువ్వెందుకు
చేడుస్తున్నావు. నిన్ను భారీగా పొందినందుకు నేను ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను. ఎందుకో తెలుసా? వృత్తి కోసం కట్టుకున్న వాడిని సైతం పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టగలిగిన నేలాంటి పోలీస్ ఆఫీసర్ కారణంగా పోలీస్ శాఖకి గౌరవం లభించింది. యువతి, ఈ సమాజంలో నేరస్తుడైన నీ భర్తకి శిక్ష పడేటట్టు చేసినను ఒక సరికొత్త సంచలనాన్ని సృష్టించావు. మహిళా లోకానికి మార్గదర్శకురాలి అయ్యావు. ఈ జన్మ నీతో కొద్ది కాలమే గడిపాను, ఇక ముందు జన్మ జన్మలకి నీతోనే కలిసి జీవిస్తాను.